హాయ్ ఫ్రెండ్స్, మనకి D12 ఛాంపియన్ చూసిన ప్రతి ఒక్కరు కూడా మనకి ఎక్కువగా రీసెంట్గా వచ్చి చాలామంది అంటే చాలామంది మనకైతే కామెంట్ అయితే పెడుతున్నారండి. ఆ కామెంట్స్ ఏంటి అంటే, అన్న మనకి D12 ఛాంపియన్షిప్లో వచ్చేసి క్వార్టర్ ఫైనల్స్లో వచ్చేసి నవంబర్ 4th వచ్చేసి క్వార్టర్ ఫైనల్స్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది. ఆ తర్వాత వచ్చేసి మనకి సెమీఫైనల్స్ వచ్చేసి D12 ఛాంపియన్షిప్ స్టార్ట్ అవుతుందన్న. మరి సుధీరన్ రశ్మి టీం నుంచి ఏ కంటెస్టెంట్ వచ్చేసి మనకి సెమీఫైనల్స్కి వెళ్ళే అవకాశాలు చాలా వరకు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్పడం చెప్పేసి చాలామంది అయితే మనకైతే కామెంట్ అయితే పడుతుందండి. మరి వాళ్ళందరి కోసమే ఈ స్పెషల్ వీడియో. అయితే వచ్చేసి మనకి నవంబర్ 4th వచ్చేసి మనకి దాదాపుగా అందరు కంటెస్టెంట్స్ కూడా 2 టైమ్స్ వచ్చేసి పెర్ఫామ్ చేసినట్లు అయిపోతుందండి క్వార్టర్ ఫైనల్స్ వచ్చేసి. ఆ తర్వాత మనకి ఎవరికైతే బెస్ట్ పాయింట్స్ వస్తాయో వాళ్ళు వచ్చేసి మనకి సెమీఫైనల్స్కి ఎంటర్ అవుతారనమాట. మరి మొత్తం మీద 4 కంటెస్టెంట్స్ మాత్రమే మనకి సెమీఫైనల్స్కి వెళ్తారనమాట. అంటే ఆ టీం నుంచి ఇద్దరు, ఈ టీం నుంచి ఇద్దరు మాత్రమే మనకి సెమీఫైనల్స్కి వెళ్ళే అవకాశాలు చాలా వరకు అయితే ఉన్నాయండి. మరి సుధీరన్ రశ్మి టీం నుంచి వెళ్ళబోయే ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ ఎవరని చెప్పేసి మనం మాట్లాడుకున్నది. ప్రజెంట్ వచ్చేసి సుధీరన్ రశ్మి టీం నుంచి మనకి క్వార్టర్ ఫైనల్స్లో ఉన్న కంటెస్టెంట్ ఎవరంటే మనకి జతిన్ గారండి, అలాగే తేజీ గారు, రాజు గారు, పీయూష్ గారు, క్యాష్ గారు అయితే ఉన్నారండి. వీళ్ళల్లో మనకి ఎవరు సెమీఫైనల్స్కి వెళ్ళబోయే ఇద్దరు ఎవరని చెప్పేసి మనం మాట్లాడుకుని అయితే ప్రతి కంటెస్టెంట్ కూడా మనకి క్వార్టర్ ఫైనల్స్ వచ్చేసరికి ప్రతి కంటెస్టెంట్ కూడా చాలానే చాలా టఫ్గా అయితే ఉన్నారండి. మరి వీళ్ళలో బాగా మనకి పక్కా మనకి సెమీఫైనల్స్కి వెళ్ళబోయే అవకాశాలు ఎక్కువగా ఉన్న కంటెస్టెంట్ ఎవరంటే పీయూష్ గారు అండి. పక్కా మనకి క్వార్టర్ సెమీఫైనల్స్ కంటెస్టెంట్ అనమాట. ఇటువంటి సందేహం కూడా మనం చెప్పుకోవచ్చు పీయూష్ గారి గురించి, ఎందుకంటే పీయూష్ గారు చాలానే చాలా మంచి పెర్ఫార్మర్ అండి. మనకి క్వార్టర్ ఫైనల్స్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అండ్ అలాగే D12 ఛాంపియన్షిప్లో అతను వచ్చిన కాడి నుంచి ప్రతి ఎపిసోడ్ కూడా అతను మ్యాక్సిమం విన్ అవుతూ వస్తున్నాడు అనమాట. మరి అంత పెద్ద కంటెస్టెంట్ అండి మనకి. మరి ఎస్మాస్ కొరికేపట్లో పీయూష్ గారు ఎంత బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారో అందుకే తెలుసు. పక్కా మనకి సెమీఫైనల్కి వెళ్ళే అవకాశాలు చాలా వరకు అయితే 90% అయితే మనకి పీయూష్ గారికి అయితే ఉన్నాయండి సుధీరన్ రశ్మి టీం నుంచి. మరి సుధీరన్ రశ్మి టీం నుంచి ఇంకో కంటెస్టెంట్ ఎవరంటే మనకి మిగతా కంటెస్టెంట్ అందరూ కూడా చాలా ఈక్వల్ అంటే ఉన్నారండి. మరి వీరిలో సెకండ్ పొజిషన్లో అంటే సెకండ్ మెంబర్గా మనకి సెమీఫైనల్స్కి వెళ్ళే అవకాశాలు ఎవరికి ఉన్నాయని చెప్పేసి మనం అయితే ఎగ్జాక్ట్ అయితే చెప్పలేం. చాలా అంటే చాలా కష్టం అనమాట. మనకి రాజు గారు ఉన్నారు, అలాగే జతిన్ గారు ఉన్నారు, అలాగే తేజీ గారు ఉన్నారు, క్యాష్వి గారు ఉన్నారు. మరి వీళ్ళు ఎక్కువగా మనకి సెకండ్ మెంబర్గా వెళ్ళే అవకాశం అయితే మేబీ మనకి రాజు గారికి కానీ లేకపోతే జతిన్ గారు కానీ వెళ్ళే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందని చెప్పేసి ఇప్పటివరకు మనకు వస్తుంది అప్డేట్ అండి. మరి మీరేమనుకుంటున్నారు, జతిన్ గారు వెళ్తే బాగుంటుందా లేకపోతే రాజు గారు వెళ్తే బాగుంటుందా సెకండ్ మెంబర్ కింద, మీరేమనుకుంటున్నారో ఆ విషయం వచ్చేసి కింద కామెంట్లో కామెంట్ చేయండి. నేనైతే రాజు గారు వెళ్ళాలని చెప్పేసి నేనైతే మాస్టర్మూర్తి కోరుకున్నానండి. మరి సుధీరన్ రశ్మి టీం నుంచి పీయూష్ గారు, రాజు గారు ఇద్దరు కూడా వెళ్తే సెమీఫైనల్కి చాలా చాలా టఫ్గా అయితే ఉండబోతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.